హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే వచ్చేసి జాబ్ న్యూస్ అండ్ ఎడ్యుకేషనల్ న్యూస్ ఈ వీడియోలో మనం చూద్దామండి ముఖ్యంగా వచ్చేసి ఈరోజు ఏకలవ్య గురుకులకు సంబంధించి ఒక న్యూస్ రావడం జరిగింది అండ్ రెండవది వచ్చేసి చూసినట్లయితే ముఖ్యంగా మనకు త్వరలో వెయ్యి జేఎల్ఎం పోస్టులు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక మూడవది వచ్చేసి టెన్త్ విద్యార్థులకు ఎయిత్ నుండి స్కూల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఈ మూడు రకాల న్యూస్ మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దామండి ఇంకా మన ఛానల్ నుండి మరిన్ని ఆ వీడియోస్ మీరు పొందాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి సో మీకు మరిన్ని జాబ్ న్యూస్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్ మీరు పొందవచ్చు సో ఇక కంటెంట్లో చూసినట్లయితే మనకి ఈరోజు వచ్చేసి ఏకలవ్య పోస్టులకు టెట్ అభ్యర్థులు అర్హులే అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో దీని మీన్స్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లుగానే మనకు నిన్న మీకు ఒక వీడియో అందించడం జరిగింది దాంట్లో మీకు ప్రధానంగా వచ్చేసి ఏంటంటే టీజీటీ పోస్టులకు సంబంధించి అంటే ఇందులో ఉన్నటువంటి మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఏవైతే ఉన్నాయో సో దాంట్లో భాగంగా టీజీటీ పోస్టులకు తప్పనిసరిగా టెట్ అనేది అవసరం ఉంటుంది అనమాట సో దాంట్లో ఏంటంటే సీటెట్ మాత్రమే కాకుండా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉంటుందో స్టేట్ సంబంధించింది టెట్ పేపర్ టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి ఈ న్యూస్ యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం అనమాట సో అంటే ఏంటంటే కేవలం సీటెడ్ మాత్రమే కాదు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉన్నా కానీ మీరు టీజీటీ పోస్టుకు అర్హులే అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అనమాట ఇంకొకటి రెండవ అంశం ఏంటి అని అంటే ఈ ఏకలవ్య మోడల్ స్కూల్కి సంబంధించి టీజీటీకి తప్ప మిగతా అంటే పీజీటీ కావచ్చు అదేవిధంగా ప్రిన్సిపల్ కావచ్చు వైస్ ప్రిన్సిపల్ కావచ్చు వీటికి సంబంధించి టెట్ అర్హత అవసరం లేదు టెట్కి సంబంధించినటువంటి అర్హత అవసరం లేదు కేవలం టీజీటీకి మాత్రం ట్రెండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి మాత్రమే ఈ యొక్క టెట్ అర్హత ఉండాలి అది సిటెట్ అనేది అవసరం లేదు కేవలం టెట్ ఉంటే సరిపోతుంది స్టేట్ టెట్ ఉన్నా కానీ సరిపోతుంది అని చెప్పేసి ఈ యొక్క న్యూస్ రావడం జరిగిందనమాట ఇక వాటి వచ్చేసి మనకు త్వరలో వెయ్యి జేఎల్ఎం పోస్టుల భర్తీ అని చెప్పేసి కనిపిస్తుంది సో ఇది వచ్చేసి టిఎస్ఎస్పీడిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు వెయ్యి జూనియర్ లైన్ మెన్లకు సంబంధించి దాదాపు ఎనభై ఎనభై అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది సో ఏదైతే పదోన్నతుల తర్వాత ఏర్పడినటువంటి ఖాళీల నియామక ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలో కసరత్తు జరుగుతుంది కదా సో దీంట్లో భాగంగా ఒక సంస్థ నుంచి వెళ్ళి మనకు ఎన్ని పోస్టులు వస్తున్నాయన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది టీఎస్ ఎస్పీడీసీఎల్ నుంచి వెళ్ళి వెయ్యి జేఎల్ఎం అదేవిధంగా ఎనభై అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో జేఎల్ఎం పోస్టులు చాలా మటుకైతే మనకు ఖాళీలు ఏర్పడుతున్నాయని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అన్నమాట సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు అలర్ట్గా ఉండవచ్చు అదేవిధంగా ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు టెన్త్ విద్యార్థులకు ఎనిమిది నుంచి స్కూళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ రావడం జరిగింది యోచిస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి కాబట్టి ఏదైతే మనకు రాష్ట్రంలో వారం రోజుల్లో ఎస్ఎస్సి విద్యార్థులకు తిరిగి క్లాసులు ప్రారంభించే అవకాశం ఉందని చెప్పేసి ఈ నెల ఎనిమిది ఏదైతే ఏప్రిల్ ఎనిమిది నుంచి వెళ్ళి కేవలం పదవ తరగతి విద్యార్థులకు మాత్రమే క్లాసులు ప్రత్యక్ష క్లాసులు ఏవైతే ఉంటాయో సో ప్రత్యక్ష బోధన ఏదైతే ఉంటుందో వాటిని జరిపించడానికి ఆలోచిస్తున్నట్లుగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది కనీసం మూడు నెలలు కూడా ప్రత్యక్ష బోధన లేకపోతే విద్యార్థులకు ప్రధానమైన పాఠాలు సైతం అర్థమయ్యేలా చెప్పలేమని చెప్పేసి అంటే కనీసం మూడు నెలలు అన్నా కానీ వాళ్ళ ప్రత్యక్ష బోధన ఉంటే వాళ్లకు ఎగ్జామ్స్ రాయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క వార్త యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి ఎనిమిది నుంచి అంటే ఇంకా ఇది కన్ఫర్మ్ కాలేదు ఎయిత్ నుంచి టెన్త్ క్లాసు ఓన్లీ టెన్త్ క్లాస్ ప్రత్యక్ష బోధన ప్రారంభించేటువంటి అంటే స్కూల్స్కు వెళ్ళి చదువు నేర్చుకునే విధంగా క్లాసులు ఉండాలని చెప్పేసి యోచిస్తున్నట్లుగా ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ మనకు న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ముఖ్యంగా ఇవి ఈరోజు వచ్చేసరి మూడు మూడు రకాల న్యూస్ అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఎకలవ్య గురుకులకు సంబంధించి మరొక వీడియో నేను ఈవినింగ్లోగా అందిస్తాను సో పూర్తి ఇన్ఫర్మేషన్ అందులో మీకు మళ్ళీ అందుతుంది ఎందుకంటే ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు తక్కువ ఉన్నది సో పూర్తి ఇన్ఫర్మేషన్ అందులో మీకు అందిస్తాను అండ్ సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్